एलबी नगर चौरस्ता डॉक्टर बीआर अंबेडकर बाबू जगजीवन राम महात्मा ज्योतिराव फूले श्रीकांताचार्य विग्रहाल दग्गर भारत देश राज्यांगं पै अनुचित व्याख्यलु चेसिनटुवंटि टीआरएस पार्टी अधिनेत कल्वकुंट्ल चंद्रशेखर राव भारत देश प्रजलंदरिकी बहिरंग क्षमापण चेप्पालनि लेनि एडल धर्नालनु मरिंत रुद्धतं चेस्तामनि पेर्कोन्नारु టిఆర్ఎస్ ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని మతిస్థమితం తప్పినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు వెల్లడించారు. కేసీఆర్ తల్లిపాలు తాగి రొమ్ము మీద తన్నినట్లుగా ఇప్పుడు కేసీఆర్ భారత రాజ్యాంగంపై విషయం చిమ్ముతున్నారు పేర్కొన్నారు. ఖబర్దార్, కేసీఆర్ నియంత్ర ధోరణుల పాలన ముగిసింది అని కేసీఆర్ డౌన్ డోర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు టీజీపీఏ నాయకులు పాల్గొన్నారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి గుండెల ధర్మేందర్, ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రమేష్, ఎల్బీ నగర్ అధ్యక్షులు సాయి రామకృష్ణ, ఎల్బీ నగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు వేముకంటి సంపత్, టీజీపీఏ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, రవి, కిట్టు, పురుషోత్తం పలువురు నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు 1931 నుంచి స్ట్రగుల్ చేస్తే 1942 వరకు బ్రిటిష్ వాళ్ళను ఈ భారత ప్రభుత్వాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళను ఒప్పించి మెప్పించి భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 8 నెలల పాటు 11 నెలల 10 రోజుల పాటు ఈ భారత రాజ్యాంగాన్ని నిరంతరం నిద్రపోకుండా కూడా రచించడం జరిగింది. ఈ భారతదేశంలో 18 యుఎన్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని వ్యక్తం చేసిన గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే ప్రతి వ్యక్తికి భారతదేశంలో అన్ని హక్కులు, స్వేచ్ఛ హక్కు, మాట్లాడే హక్కు, ఆస్తి హక్కు, అన్ని హక్కులు ఉండాలని కోరుకొని జ్ఞానవంతమైన చదువును కలిగించిన మనందరికీ చదువు ఉన్నదంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల ద్వారానే. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన గ్రంథాన్నే రద్దు చేయాలన్న కేసీఆర్ ఆయన 125 అడుగుల విగ్రహాన్ని పెడతాడంటే అది నమ్మశక్యం కానీ ముచ్చటది. కేసీఆర్ ప్రజలను నిరంతరం తన జూటా మాటలతోటి మోసం చేస్తూనే ఉంటాడు. దాన్ని ఎవరు నమ్ముద్దని తెలియజేస్తూ 2014 తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ రామాంజనేయులు నా పేరు. రాజ్యాంగాన్ని మార్చాలనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి మా పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నాగోల్ దగ్గర ఉన్న అంబేద్కర్ జ్యోతిరావు పూలే స్వర్గీయ తెలంగాణ ఉద్యమం కోసం అమరుడైన శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర మేము ధర్నా బీఎస్పీ ఆధ్వర్యంలో, స్వేర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ వచ్చింది, అంబేద్కర్ గారు మహనీయుడు అని చెప్పిన ఆ రోజు మాట్లాడినారు మీరు, ఆయన పొగిడినారు. తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మొక్కినారు, ఆయన పాదాలపై కూరినారు, భూమి పూజ చేశారు. కానీ ఈరోజు వరకు మీరు చేయలే. ఇలా దళిత బంధని దళిత మైనార్టీ నాయకుల కోసం ఎన్నో చేస్తామని చెప్పి అంటున్నారు. అయ్యా మీరు ఆ రోజు ముఖ్యమంత్రి అయినాక దళితుల సీఎం అని చెప్పన్నారు, అది పోయింది. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది పోయింది. ఈరోజు దళిత బంధు అంటున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ఇవన్నీ పోయినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు, అవి కూడా పక్క పెట్టి ఈరోజు 2 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా భయంతో మా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలను విద్యతో ఆడుకుంటారు, చదువుకుంటే వీళ్ళు ఎదుగుతారు, తెలివితో బతుకుతారు. వీళ్ళని ప్రశ్నించదనే మీరు చదువుకోకుండా చేస్తారు, ఉద్యోగాలు ఆడమైనా మాయి, మమ్మల్ని ప్రశ్నిస్తారనే మమ్మల్ని దూరం చేస్తారు. ఇలా రాజ్యాంగం వల్ల వీళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని అక్కలోకి కొట్లాడుతారని చెప్పి ఈ రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తారు. మీ ధరల భూస్వామంలో పెద్ద ధరల కింద మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులం గడప గడపగా తిరుగుతాం, మా నాయకులు మేము చేతనం చేస్తాం. ఇలా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎంతమంది అయితే ఉండాలో మీ 0% లేరు మీరు. మీరు ఎందుకు ఇలా ముఖ్యమంత్రులు మంత్రులు అంటే మీరెవరు, మీరెందుకు? మేము ఉండదా ఇలా బీసీలో 50 నుంచి 60% మంది ఖచ్చితంగా అసెంబ్లీలో మేము అడుగు వెళ్ళడానికి రేపు భారత ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం ఏకమై ఇలా రాజ్యాంగాన్ని మీరు ఏ విధంగా మార్చాలనుకుంటారో ఆ రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధపడతామని చెప్పి కోరుకుంటూ నాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి బీసీ వ్యక్తి, తొలి దశ ఉద్యమంలో అమరుడైన దొడ్డి కొమరయ్య బీసీ వ్యక్తి, ఈ వెల్మకమ్మ రెడ్డిదొరలు ఎవరు పాల్గొ అమరులు కాలే, ఇలా వాళ్ళకే పదవులు ఉన్నాయి. తెలంగాణ వద్దన వ్యక్తిలో పదవులు ఇచ్చినావు, ఇలా మేము ప్రాణ త్యాగాలు చేసాం, మా కుటుంబాలకు లేవు. కాబట్టి మేము కొట్లాడుతున్నాం, అక్క అడుగుతున్నాం, అడగడం కాదు, మిమ్మల్ని బెదిరిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నువ్వు తాగిపోతూ మాటలు మాట్లాడిన వాక్యాలతో నువ్వు విధంగా మాట్లాడుతావు. నీ అల్లుడు హరీష్ రావు గారు, తక్షణమే నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నావు. నీ అల్లుడిని నీ అల్లుడు